అన్నా తిరుమల టవర్స్ కెళ్ళాలి రండి సార్ ఆప నాపు ఆపు ఇక్కడే తీసుకోన రై ఫోన్ మీద ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పి కాల్ మీద కాల్ చేసుకొని ఇక్కడ కార్టూన్ చూస్తున్నావా ఎందుకు రమ్మనో చెప్పరా బోర్ కొడుతుంది రా అని పిలిచినోడు ఫ్రెండ్ బీర్ కొడదాం రారా అని పిలుస్తాడు చూడు వాడే బెస్ట్ ఫ్రెండ్ నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరా ఆ చెరగని ముందు నేను ఒకటి అడగాలి బ్రదర్ అడుక్కు అది లవ్ మ్యారేజ్ మంచిదా అరేంజ్ మ్యారేజ్ మంచిదా సచ్చిపోదాం డిసైడ్ అయ్యాక ఊరేసుకొని సచ్చినా ఒకటే గోదాట్లో దూకి సచ్చినా ఒకటే కరెక్ట్ గా చెప్పావు బ్రదర్ ఒక అబ్బాయి సంతోషంగా జీవించగలడు ఒక అమ్మాయి కూడా సంతోషంగా జీవించగలదు కానీ ఒక అబ్బాయి అమ్మాయి కలిసి మాత్రం సంతోషంగా ఉండలేరు బ్రదర్ ఇప్పుడు ఇదంతా ఎందుకు నాతో చెప్తున్నావు నేను మా ఆవిడకి డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నాను రేయ్ పెళ్లి చేసుకొని ఇంకా నెల రోజులు కూడా కాలేదు ఈలోగా డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందిరా ఫస్ట్ నైట్ మ్యాటర్ పక్కన పెట్టి మిగతాదంతా చెప్పు ఫస్ట్ నైట్ నుండే చెప్తానరా ఫస్ట్ నైట్ రోజు 9 సంతోషంగా వెళ్ళి బెడ్రూమ్ లో కూర్చున్నా 10 రాలేదు 11 రాలేదు 12 వచ్చిందా పనమ్మాయి వచ్చింది అమ్మగారు ప్రాజెక్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారంట రావడానికి తెల్లారిపోద్దంట మిమ్మల్ని తలుపులు మూసుకొని పడుకోమన్నారు తను ముయ్యమన్నది తలుపు మాత్రమే కాదు బ్రదర్ నాలో ఉన్న కోరికలు కూడా రాత్రి పాల గ్లాస్ తో రావాల్సింది పొద్దున్న కాఫీ కప్ తో వచ్చింది మీతో కొంచెం మాట్లాడాలి ఇప్పుడే కదా మనకు పెళ్ళైంది మీ గురించి నేను తెలుసుకోవాలి నా గురించి మీరు తెలుసుకోవాలి అప్పుడే లైఫ్ బాగుంటుంది మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం అండర్స్టాండింగ్ వస్తేనే అన్ని జరుగుతాయని చెప్పిందా అది కూడా పర్వాలేదురా ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా నేనే పోసాను యూరిన్ కి వెళ్ళాను పోసాను యూరిన్ కి వెళ్ళారు సరే కింద ఎందుకు నీళ్లు పోసారు ఏ ఎందుకు పోయకూడదు మా ఊళ్ళో అయితే యూరిన్ కి వెళ్తే కాళ్ళు కడుక్కున్న తర్వాతే ఇంట్లోకి వెళ్తాం సిటీలో ఇంట్లోనే బాత్రూమ్ పెట్టారు అందుకనే కాళ్ళు కడుక్కున్న తర్వాతే బయటకు వచ్చాను ఇదేమైనా కార్పొరేషన్ టాయిలెటా కాళ్ళు కడుక్కుని బయటకు వెళ్ళడానికి ఇది వెస్ట్రన్ టాయిలెట్ నోరెళ్ళ పెట్టి చూడడం కాదు ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి ఇలా టాప్ ఓపెన్ చేసి యూరిన్ పాస్ చేశాక ఫ్లష్ చేస్తే దానంతటికి అదే క్లీన్ చేసుకుంటుంది అర్థమవుతుందా 1 2 3 నేర్పించినా పర్వాలేదురా ఒకటికి ఎలా ఎలా కూడా నేర్పిస్తుందిరా నువ్వే చెప్పు బ్రదర్ మన ఊర్లో 1వ క్లాస్ చదివేటప్పుడు ఎంత హాయిగా గోడ మీద పోసేవాడి ఏంటి నువ్వు 1వ క్లాస్ చదివేటప్పుడు ఒకటికి వెళ్తూ వంపులు తిప్పేవాడివా కట్టుకున్న మొగుడికి కిస్ ఎలా పెట్టాలో నేర్పిస్తే పర్వాలేదు పిస్ ఎలా కొట్టాలో కూడా నేర్పిస్తారా వాట్ నెక్స్ట్ శక్తి రాహుల్ కి బర్గర్ ఇవ్వు ఎందుకంటే వాడు ఆకలికి తట్టుకోలేడు తర్వాత ఫ్రిడ్జ్ లో పాలున్నాయి ఈవినింగ్ వెయిట్ చేసి వాడికిచ్చేసి అంతేకాదు వాడికి ఇంట్లో బోర్ కొడుతుంది బయటకి ఎటైనా షాపింగ్ తీసుకెళ్ళు ఓకే అలాగే ఇది కూడా క్లీన్ చేసాయి ఎవరు బ్రదరు ఆ రాహుల్ వాళ్ళ అక్కగారు అబ్బాయా అది పెంచుకునే కుక్క రాహుల్ కి పాలు రెడీ చేయడం బర్గర్ రెడీ చేయడం తనకు తెలుసు గాని కట్టుకున్న ముగుడికి అన్నం పెట్టాలని తెలీదారా వదిలే బ్రదర్ మీ ఆవిడైనా కుక్కకి అది పెట్టాను ఇది పెట్టానని చెప్తుంది కొందరైతే కుక్కనే పెట్టుకున్నానని చెప్తారు గ్రామంలో అమ్మాయిలకి మొక్కలంటే ఇష్టం సిటీలో ఉన్న అమ్మాయిలకి కుక్కలంటే ఇష్టం ఇవేం పెద్ద విషయాలేం కాదు బ్రదర్ రా ఆ రోజు వాచ్మెన్ వాళ్లతో సరదాగా పేకాట ఆడుతున్నాను అప్పుడు ఏమైందంటే సరే తమ్ముడు రేపు ఆడుకుందాంలే అనా టైం అవుతుంది మోటార్ వేసి నీళ్ళు ఎక్కించాలి అరే అరే కూర్చో గార్డెన్ లో మొక్కలకి నీళ్ళేయాలి బాబు ఏమైంది ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి నేను వెళ్ళి వంట చేస్తాను ఇద్దరం కలిసి తిందాం అక్కర్లేదు నువ్వే తిను నేను ఇందాకే చేప వండుకొని తినేశాను మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారా మార్కెట్కా అదిగో ఆ తొట్లో మంచి చేపను పెంచావు కదా దాన్ని కోసి ముక్కలు చేసి కూర వండుకొని తినేశాను ఫిష్ ట్యాంక్ లో ఉన్న వాస్తు చేపను కోసుకుని తినేశారా వాస్తు చేప అది నేను వంజరం చేప అనుకున్నానే ఆ చేప రేట్ ఎంత మీకు తెలుసా 1.5 లక్ష ఏంటది ఒక చేప 1.5 లక్ష అంత టేస్ట్ గేం లేదే ఆ కొట్టోడు నిన్ను మోసం చేశాడు
మా ఊర్లో ఒక ఎకరం చెరువులో చేపలు అమ్మినా కూడా ఒక లక్ష రావడం చాలా కష్టం. బ్లడీ సిటీ గర్ల్ ఎవడో గట్టిగా మోసం చేశాడు. Do you know what you have done? Are you an idiot? వాస్తు చేపకి వంజరం చేపకి తేడా తెలీదు? దాని పుట్టు పూర్వత్రాలు నీకు తెలుసా? ఇంట్లో జన్మలెత్తినా నీకు అర్థం కాదు. బ్లడీ ఇల్లిటరేట్ కంట్రీ బ్రూట్. పాపం బ్రదర్, నీకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నావు. రేయ్, తెలుగు నేల మీద పుట్టి ఇంగ్లీష్ రాకపోవడం అవమానం కాదురా? తెలుగు రాకపోవడం అవమానం. తర్వాత ఏమైంది? నాకు భయంకరంగా కోపం వచ్చింది. ఏం చేశాను తెలుసా? హలో, ఇదిగో చూడు, ఒక్క చేప తిన్నందుకు గంతులేసావు కదా, ఒక కిలో చేపలు తీసుకొచ్చి పడేశాను ఇందులో. ఇప్పుడు సంతోషమేనా? వాస్తు చేపను తినేసింది కాకుండా వల్గర్ చేపల్ని తీసుకొచ్చి ఇందులో వేసి నా ఇంటిని చేపల మార్కెట్ చేసి ఇప్పుడు సంతోషమా అని అడుగుతావా? 500 రూపాయల చేపలు. ఇలా దినదిన గండంగా ప్రతిరోజు ఆ ఇంట్లో దాంతో బ్రతుకుతున్నాను బ్రదర్. బ్రదర్, నీకు మీ ఆవిడికి జరిగేవి చిన్న చిన్న ప్రాబ్లమ్సే, నేను దాన్ని ప్రేమగా డీల్ చేస్తాలే. సరేనా, ముందు దీన్ని. ఈ సిచ్యువేషన్ కి సరుకు ఒక్కటే సరిపోదు బ్రదర్. మరి సాంగ్ కూడా కావాలి. దివ్యా, దివ్యా, ఎవరొచ్చారో చూసావా? ఏంటి బ్రదర్, చూసినా చూడ తెలిపోతుంది. వస్తానండ్రా. దివ్యా, ఇంటికి వచ్చిన వాళ్ళని కనీసం పలకరించవా? అతన్ని ఎందుకు తీసుకొచ్చారు? అతన్ని చూస్తేనే చిరాకేస్తుంది, ముందు పంపించేయండి. అయ్యో, నేను తీసుకురాలా, వాడే వచ్చాడు. ఇంటికి వచ్చిన వాళ్ళని పొమ్మని ఎలా చెప్తాం? మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, 10 నిమిషాల్లో తను వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు వాంతి వచ్చేలా ఉంది. హే, వాడు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాడు, ఒక వారం ఉండి వెళ్ళిపోతాడు, అప్పటి వరకు ఇంట్లో ఉంటాడు. ఓ గాడ్, 1 వీక్? నో వే. వాడు, వాడి గెటప్, ఉన్నదే డబుల్ బెడ్రూమ్, ఒక దాంట్లో మీరు ఉంటారు, రెండో దాంట్లో నేనుంటాను. హాల్ ఖాళీగానే ఉంది కదా. హాల్లో రాహుల్ పడుకుంటాడు, వాడితో పడుకుంటే వీడి డిసీజెస్ అని వాడికి అంటుకుంటే. సరే, నేనేదోడు చెప్పి మేనేజ్ చేస్తాను. బ్రదర్, ఏం లేదు, మటన్ కర్రీలో ఏమేస్తే బాగుంటుందని అడుగుతుంది, నేను బాగా నెయ్యి మసాలా ఏమని చెప్పాను. వినేశావా? ఓ, మొత్తం వినేశావా? అయ్యో బ్రదర్, నేను తన ఎలాగోలా మేనేజ్. నేను ఏమైనా బురదగుంట్లో పొరలాడే పందినా? నా డిసీజ్ అంతా తనకు అంటుకోవడానికి? నన్ను చూడగానే మీ ఆవిడికి వాంతులు వాంతులు వస్తున్నాయని చెప్తుంది. చూడగానే వాంతులు రావడానికి నేను ఏమైనా పబ్లిక్ టాయిలెట్ నా? అరే, నేను మాట్లాడతాను చెప్తున్నాను. ఇక మీదట నువ్వు చెప్పినా కూడా నేను ఈ ఇంట్లో. బాయ్. రీ, ఆగరా, నేనేదోటి మాట్లాడతాను రా. ఆగరా, రే, వదలరా. ఆగండి, మనసు మార్చుకుందిరా బ్రదర్. నీ బ్యాగ్ పట్టుకెళ్ళు, లేకపోతే దానికేమన్నా ఉన్నా వాడికి అంటుకుంటాయి. రేయ్, ఇంతకన్నా కాస్త విషం ఇచ్చి చంపేయరా. నువ్వెందుకురా బాధపడతావు, తనెవర్రా నిన్ను వద్దని చెప్పడానికి? ఇదే ఫ్లాట్ లో నేను నిన్ను ఎలా ఉంచుతాను చూడు. తమ్ముడు, నువ్వు నా రూమ్ లో పడుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే రాత్రి 1 గంట తర్వాత విశ్వగారు ఆఫీస్ ముగించుకుని ఇక్కడికి వస్తారు, ఆ తర్వాతే నువ్వు ఇక్కడికి రావాలి. సారు 3 గంటలకు లేచి వాకింగ్ వెళ్ళిపోతారు, దానికి 1 గంట ముందు మీరు లేచిపోవాలి. ఈ మధ్యలో మీరు 8 గంటలైనా పడుకోవచ్చు. సూపర్, థాంక్స్ అన్న. మధ్యలో 1 గంటే ఉందయ్యా, ఆ 1 గంట సరిపోతారా మనకి? ఏ చంద్రిక, రే మందురా. సైంటిస్ట్ ని బాగు తీసుకొస్తాడా? తెస్తానండి. ఒక వాచ్మెన్ వాడి పిల్లాన్ని కొట్టి కంట్రోల్ లో పెడుతున్నాడు. నువ్వు మీ ఆవిడ ఎప్పుడైనా కొట్టావా? అంత ఛాన్స్ ఎక్కడ వచ్చింది? కొంతమంది ఆడాలు చెబితే వింటారు, కొంతమంది ఆడాలు కొడితే వింటారు. మీ ఆవిడ రెండో రకం. పిల్లాన్ని కొట్టడం తప్పు కదరా? పిల్లలు తప్పు చేస్తే మాస్టర్ కొట్టి పాఠం చెప్పట్లేదా? అలాగే అనుకొని నువ్వు మీ ఆవిడ్ని చితక్ కొట్టే, అప్పుడే తన్ని కంట్రోల్లోకి వస్తుంది. నేనిప్పుడు కొట్టే దెబ్బకి అది నా బానిస అయిపోవాలి. చూసుకో, వస్తున్నానే. ఈరోజు నువ్వు నేను తేలిపోవాలి. అక్కడ ఉండాల్సింది నేనే, కుక్క కాదు. వాడితో ఎలా నడుచుకోవాలో తెలీదా? నీకు మొగుడితో ఎలా నడుచుకోవాలో తెలీదా? కుక్కతోనే తింటున్నావు, కుక్కతోనే టీవీ చూస్తున్నావు, కుక్కతోనే పడుకుంటున్నావు, అంతదాని కుక్కనే పెళ్లి చేసుకోవచ్చు కదా? ఎన్నిసార్లు కుక్క కుక్క అనకు, వాడికి రాహుల్ అనే పేరుంది, ఇంకోసారి కుక్క అన్నావు అంటే చంపేస్తాను. ఏయ్, నువ్వు నన్ను చంపేస్తావా? నేనే నీ కుక్కని చంపేస్తానే.
ఏంటిరా రాహుల్ తన్నావా నిన్ను ముగుణ్ణ కొడతావే నువ్వు ఎక్కడిది కనిపించట్లేదు చెప్పరా బ్రదర్ నువ్వు చెప్పినట్టే తన్ని కొట్టేశానరా వెరీ గుడ్ ఇలాగే డైలీ ఉదయం రెండు దెబ్బలు మధ్యాహ్నం నాలుగు గుద్దులు సాయంత్రం ఆరు తన్నులు అంతే నీ పెళ్ళం నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది డైలీ కొట్టడమా ఒక్క దెబ్బకే కళ్ళు తిరిగి పడిపోయిందిరా కళ్ళు తెరవడం లేదు శ్వాస కూడా ఆడుతున్నట్లేదురా కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి నాకు చాలా టెన్షన్ గా ఉందిరా రే చచ్చిపోయిందేమో అని డౌట్ రా ఇడికి నాలుగు టిప్స్ చెప్పి వాడరా అంటే అన్ని ఒకేసారి వాడేసినట్టున్నాడు ఎవరు కనబడటం లేదు దొర్లించి దొర్లించుకుంటున్నట్టున్నాడు అందుకే ఇల్లంతా గందరగోళంగా ఉంది ఎక్కడున్నట్టు ఇక్కడ లేడే ఈడేంటి ఇలా పడిపోయాడు రేయ్ బ్రదర్ లేవరా రేయ్ బ్రదర్ లే పైకి లే ఏడవద్దు మొదటి హత్య అలాగే ఉంటుంది ఇదిగో సంచితో పాటు రంపం కూడా తెచ్చాను బాడీ మొత్తానికి ముక్కలు ముక్కలు కోసేసి ఈ సంచిలో వేసి ఎక్కడైనా దూరంగా ఇసిరేసి పోదాం ఎవడు కనిపెట్టలేడు అవును బాడీ ఎక్కడా బాడీయా నీకు ఫోన్ చేసి పెట్టేసిన తర్వాత డోర్ తీసుకొని లోపలికి వచ్చా ఎందుకైనా మంచిదని కొన్ని నీళ్లు తీసుకొచ్చి మొహం మీద చల్లా ఉప్పెన్లా మీద పడి ఉతికి ఉతికి ఆరేసింది బ్రదర్ అంటే తన్ని నిన్ను కొట్టిందనమాట ఎటకారమా ఇప్పటిదాకా అదే కదా చెప్పాను బ్రదర్ ఇప్పటి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ముగ్గురిని ఒకసారి కొట్టడానికి అలవాటు పడ్డ ఆడది ఇక ప్రతిరోజు అదే పనిలో ఉంటుంది దానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు ఇక మీదట నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తావంటే నెత్తికి హెల్మెట్ వేసుకో వేసుకుంటా కాళ్ళకి ప్యాడ్స్ వేసుకో చేతులకు గ్లౌజులు వేసుకో కుదిరితే దానికి కూడా గార్డ్ వేసుకో ఎందుకంటే ఎక్కడైనా అటాక్ చేయొచ్చు బ్రదర్ ముందు కళ్ళు తుడుచుకో నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం దాని మీద భయంకరమైన కంప్లైంట్ రాసి వెంటనే వచ్చాం బ్రదర్ నేను వచ్చినట్టుందిరా వెళ్ళు వెళ్ళు ధైర్యంగా వెళ్ళు నువ్వు వెళ్ళు బ్రదర్ నేనా వెళ్తానుండు సేఫ్టీకి తీసుకుని వెళ్ళు బ్రదర్ నేను మీ పెళ్ళని ఆఫీసులో పొడిచి పారేశాను అనుకో నీకేం ప్రాబ్లం లేదుగా అస్సలు ప్రాబ్లమే లేదు అక్షసి వస్తున్నాను ఏమైంది బ్రదర్ Mm-hmm.